అలాగే మీ సత్యుల పూజలు ఇచ్చాపురం రామారావు బావండి అంటారా ఆ శ్రీదేవి గారికి అభినందిస్తూ అంటే మా బావ మీ బావే మరి మమ్మల్ని మా బంధాన్ని అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఒక 1000 రూపాయలు కానుక ఇచ్చారు. తిరుగుతున్న వీడికి ఇడికి ఇవ్వకండి. ఇది 100 రూపాయలు 1000 రూపాయలు అని చదువుతున్నాడు చూడండి. మీ బాబు తొమ్మిదొందలు తీసుకోండి లోన్ ఇచ్చారు. చదివింది ఎవరో వేణు. వేణు 900 ఇచ్చినంత వరకు ఊరుకోక ఓకేనా బావా? హోయ్ బావా, రామారావు బావా. ఓకే బావా, థ్యాంక్స్ బావా. అదిగో తొమ్ముడని బావా అన్నట్టు ఇప్పుడు తొమ్ముడు అంటాను. ఆ వచ్చి నుంచి వరసలే మాసేస్తున్నా. తొమ్ముడు అంటాడు, మేడం అంటాడు, శ్రీదేవి అంటాడు. కొంచెం నీళ్ళు తక్కువైనట్టున్నాయి. ఎవరు? అదే ఎవరుకోలే కానీ మా ఆడవాళ్ళతో క్లాప్స్ కొట్టించారు అంతే కదా. అమ్మగారు అట్లారా ప్లీజ్ రిక్వెస్ట్, మీరు ఎక్కడున్నా మండల ప్రెసిడెంట్ వచ్చిడు మారిస్తే పడుకుడు పడం, తొమ్మిదిస్తే ఫుల్ అయిపోడు. ఆడవాళ్ళు పెద్ద గౌరవం ఉంది. గొప్ప గౌరవం. మీలాగే తోటలే, మీ బోర్డర్స్ వండాలి, మాకు నోట్లు వండాలి, అంతే తేడా. పెద్ద చప్పుడు ఫుల్ అయిపోయింది అనుకో, తొమ్మిది ఏ గొడవ పడదు. మీ ఆడవాళ్ళు అడగదు, కొలై దగ్గర గొడవే, అతని గొడవే. మా గొడవలు ఏముండవు, అలాగే వీడి మాటలు అస్సలు పట్టించు. అమ్మా ఆడవాళ్ళు వేణి మాటలు అస్సలు పట్టించుకోకండి ప్లీజ్ రిక్వెస్ట్. ఎంత మంది వచ్చిన సరే ఎక్కడ ఉన్నా సరే ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టండి అమ్మా, ప్లీజ్ రిక్వెస్ట్. అసలు ఆడవాళ్ళు చెప్పండి. ఆవిడ పేరు ఏం? పేరు పేరు మాట పక్కన పెట్టు అమ్మ. ఒకసారి మీ అనుకున్న ఆడవాళ్ళతో కూడా క్లాప్స్ పట్టించు. మన అమ్మ క్లాప్స్ కొట్టేద్దా అనుకున్నా. ఇప్పుడు కొట్టిందా? రెండు చేతులు తీసింది అందులో. ఆ చేతులు పెట్టడం మా మగవాళ్ళ కన్నా మీ ఆడవాళ్ళకి లేదా? ముందే కొట్టాను. నేను కొట్టేస్తాను స్వామి. చూసావా, కోదాడు కొట్టలేదు, తరువాత కొడతాడు. ఇంత ప్రోగ్రామ్ పెట్టుకుని కంటి సభ్యులే కొట్టలేదు. బావా ఏం కొట్టలేదు, మీరు మగవాళ్ళు కాదా? మంచి టైంలో కొడతారు, ఎప్పుడు పెడతాం చూడండి. సరేగానమ్మా ఆడవాళ్ళు ప్లీజ్ రిక్వెస్ట్ వస్తారు గట్టిగా క్లాప్స్ వస్తారు. మీరు కొట్టలేదు అనుకో, ఇక్కడ మా పార్టీ ఓడిపోతామా? ఇంకొకసారి ప్లీజ్ రిక్వెస్ట్ అమ్మా ఆడవాళ్ళు. అదిగో మా అన్న ఇప్పుడే అన్నదే మీ మొగలు మూడిస్తుంటది ఆరుస్తుంటారండి. మీ ఆడో ఏటిచ్చిన వాడు అదేటి కాదు, నిన్న వచ్చి ఏటి ఇచ్చి ఉంటాడు వీడు. అందుకే మీరు ఇలా కొట్టేస్తున్నారు. మా ఆడవాళ్ళు సిగ్గు కదా. మా ఆడవాళ్ళు కొట్టినా కొట్టకపోయినా మాత్రం మాకే పడతాడు. మార్చుకో. ఏటన్నావు? నిన్న వచ్చి ఏటి ఇచ్చి ఉంటావు. పంచే ఈ రోజు ఇచ్చి నువ్వు మీ ప్రోగ్రామ్ బుక్ చేసిన మగవాళ్ళే కొట్టట్లేదు. మా ఆడవాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. మా ఆడవాళ్ళ తప్పుడు మేము పోటీ చేస్తాం రా. దేనికైనా పోటీ చేస్తాం చేస్తాం. అవసరం అవుతారు ప్లీజ్ Thank you.
అప్పుడప్పుడేలా ఉండాలి అలాగే మనం బురక తప్పుతాము అలైనా శ్రీ నాథుడు ఏమన్నారు పార్టీ తరఫున శిరస్సు మంచి పారాభి
మరి ఈ రోజు చెప్పబోయే కదా నవరస భర్తం సీతారామ కళ్యాణం అనే కథను బుర్రకథలో చెప్తున్నావు అమ్మాయి హుషారుగా చెప్ప. ఓకేరా ఓకే. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. ఏమేమి సిక్కడే ఏరా కథ చెప్ప కదా దుర్మార్గుడు నీచుడు కనే ఒరే నేను కథ చెప్తున్నానురా కథ చెప్తున్నారా మాధవ అది చెప్తాను పట్టుకున్నట్టు ఓకే ఓకే ఒరే కొత్తగా ఉంటదిరా మళ్ళీ చెప్ప మళ్ళీ రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు ఏమని కుత్తే రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు అన్న తెలుగులో తిట్టావు నేను హిందీలో తిట్టాను ఏంటి నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా రెండు భాషలు కూడా నాకు అబ్బా ఏంటో నేను పాడే పాటలు కురవాలకి అర్థం కావట్లేదని 2018లో తెలుగులో పాడా ఏం వాయిస్ పాడవద్దా అమ్మాయి ఐఎమ్ వెన్
రావణ బ్రహ్మశ్రై స్వామి శంకర రోడ్డు మీద కంకర మీరు మూతి భక్తితో ప్రార్థించాలి భక్తితో వేడుకోవాలరా చేతి మీద అంటే నీ చేసిన భక్తి కాదు కనికాలలో శివుడు కేవలం ప్రార్థన చేయను స్వామి శంకర శివ మహేశ మహేశ అంటే నీ చేసిన భక్తి కాదు కలికాలలో శివుడికి ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆ విధంగా అంటే మహాశివరాత్రి రోజు ప్రార్థన చేశాను ఆ విధంగా స్వామి శంకర శివ ముందున మన ముందు అంటే ముందున వరకు మంజున స్వామి శంకర నేను కాంటి స్వామి గరళ కంట స్వామి దూరాశంకర కాదు నాయనా బోలా శంకర నీకు నా క్యాడెట్ నువ్వు బోలా అన్నావు నీ దూరా అన్నావు ఒక అక్షరం తాడు ఏమన్నా ఏమన్నా కాదు అక్షరం మారిపోతే రెండు పదాలకు అర్థాలు మారిపోతాయి కదా అది కరెక్టే స్వామి శంకర స్వామి విశ్వేశ్వర విశ్వేశ్వర కాదు కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర స్వామి పండువా స్వామి నంది వాహన స్వామి ముంతా శంకర శంభో శంకర అరహర మహాదేవ స్వామి దంగాధర గంగాధరా గంగాధర ఇప్పుడు స్వామి నెక్కు మీద గంగుంది గంగాధర చెంది లంగముంది గంగాధర ఏం బాయ్ స్వామి శంకర శివ నా మీద కోపమా ఈడి చేసుకున్నా నా మీద కష్టాన్ని కనికరం లేదా స్వామి నువ్వు పడకవా నువ్వు పడకవైతే నేను పొల్లను గంగాధర రాసుకోరా నాకు చిన్న డౌట్ మా కుర్ర వాళ్ళ అమాయకులు అందులో ఈ జడ్డోడు మా నాన్న జడ్డోడు నేను జడ్డోడు దొంగలాడలేదు సంచి చిరిగిపోతే చిన్న పడిపోతే ఏర్పడు నేర్పుంటారు ఎవరైనా అంటే జడ్డు అన్ను కాబట్టి మా కుర్ర వాళ్ళ అమాయకులు జడ్డోడు కదా నువ్వు చెప్పి చూసి నేర్చుకుంటా అంటే నేను ప్రార్థించాను నువ్వు నేర్చుకుంటా జనాలందరూ కూర్చొని కలిసేద్దాం నేనేం చేస్తున్నాడు చూడు సంభో శంకర గంగదంట గంగాధర కాశీ విశ్వాస అని రోడ్డు మీద ఒడుక్కున్నట్టు అండి శంభో శంకర రూపాయి అబ్బా శంభో శంకర తెలుసా కలికాలలో శివుడికి ఏ విధంగా ప్రార్థన చేయాలో చూసి నేర్చుకోదే అనియా ఇదే లాస్ట్ అవకాశం నా తపస్సు మెచ్చుకొని పరమశివుడు వరాలు ఇస్తాడు స్వామి శంకర శివ కైలాసవాస ఎంత మందిలో నేను ఒక్క నడతాను స్వామి శివయ్యా నాదొక చూడవా స్వామి శంకర నాకు నీకు నచ్చలేదు అనియా మీరన్నీ తేరగాడే ఎవరు తేరా తెలిసిపోద్ది నేను ప్రార్థన చేస్తాను రెండు చేతులు చూడు కొద్ది దూరం రా కొత్తలేము తెలిసిపోయి స్వామి అంత గట్టిగా స్వామి శంకర స్వామి శంకర స్వామి శంకర శివ ఇద్దరు మెరతాను స్వామి కైలాసవాడు మా ఇద్దరు స్వాడవా స్వామి శంకర మా
ఇద్దరు నచ్చలేదు చనిపోయే పట్ట ఆరు మాసం తమచేది కనిక నుంచి వరణించాము మా కురవల పట్టుకొని ఏం పోయి శ్రేణీనా శంకర శివ కైలాస ఆపద్ బాంధవ ఎవరా శివుడు అది స్వామి శివుడైతే మరి స్వామి పాము జనాలు చూసి జడుచుకోలేక ఈ మేరం పాము వెనక గొప్పలకి గొప్ప అమ్మాయికి డౌట్ వచ్చి అడగలేదా అడగలా దాసి అడుగు నేను నీలా కుక్కుడు మారుతాను మరి మా కుర్రవాళ్ళు డౌట్ ఏంటంటే మరి స్వామి శివుడు అంటే కరెక్టే మరి స్వామి శివుడు అయితే అవునరా స్వామికి రెండే కనబడతాను అంటే నేత్రాలు మూడే నేత శోభట్టమంటారు మా కుర్రలు అందరూ చూస్తారు ఏం బాగా చూడే కదా స్వామి శంకర శివ ఈ వాతావరణం ఇంకా అయిపోతుంది మూడు నేత్ర చాలా స్వామి ఆ నేత్ర అలాగే మూసుకుంది స్వామి శంకర శివ ఎంత భక్తితో ప్రార్థన చేశాను కనీసం కనికాను లేదు స్వామి నువ్వు దేవుడు నేను భక్తుడు నీ నోరుతో పిలిచిన వరకు పలకమన్న పలకు ఐ డోంట్ కేర్ నీకేమ కావాలో కోరుకో నాయన డెబ్బై పదు ఏమో పర్లేదు పర్లేదు కోరు నీకు పర్లేదా ఏ జరిగిన ఇస్తావా ఏం అడిగినా ఇచ్చింది స్వామి నేను చూపు మీద ఉన్నట్టు ఏ జరిగిన ఇస్తావు ఏమైనా ఒట్టి సుగమాట ఒట్టేయకుంటే మరి చెప్పను నాయన క్షేత్రమా శరీర ఏ జరిగిన ఇస్తావా స్వామి ఈ భూలోకములు ఈ ఊరులు మరి నాకు ఏంటి వచ్చు స్వామి స్వామి నన్ను కోరుకున్నావు ఏంట్రా ఆవరించలాగా భర్త అని అడుగుస్తున్నా నువ్వు కాదా నేను రావణ బ్రహ్మ అనుకో అవునా అంటే ఈ విధంగా రావణ బ్రహ్మ తపస్సు మెచ్చుకొని పరమశివుడు వరాలిస్తే ఆ శివుడు ప్రత్యక్షమై భర్త నీకు ఏం కావాలని కోరుకోమన్నాడు ఆవిడ శివుడు ఆవిడ రావణసుడు ముళ్ళకడ గతిగతి రాణించాడు బ్రహ్మాద దేవతలతో చావు లేకుండా వరయమ్మన్నాడు మరి వాళ్ళకి ఏ విధంగా శాంతం చేశారని